అంటే మీరు చదువుకునేది ఫస్ట్ చదువుకోండి ఫస్ట్ చదువుకోండి ఫస్ట్ చదువుకోండి ఫస్ట్. హలో పోకీ ఫ్యాన్స్, ఎలా ఉన్నారు? మనకి పోకీమోన్ యానిమేలో చాలా రకాల స్పెషల్ ఫామ్స్ ఉన్నాయి, లైక్ మెగా ఎవల్యూషన్, జీమో, డైనమాక్స్ అండ్ బాండ్ ఎవల్యూషన్. ఈ స్పెషల్ ఫామ్స్ అన్నీ పోకీమోన్ పవర్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాయి. సో ఈరోజు మనం ఈ వీడియోలో ప్రతి స్పెషల్ ఫామ్కి సంబంధించిన డీటెయిల్స్ మరియు అన్నిట్లోకి ఏ స్పెషల్ ఫామ్ స్ట్రాంగెస్టో తెలుసుకుందాం. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వన్, మెగా ఎవల్యూషన్. పోకీమోన్ యానిమేలో ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసిన స్పెషల్ ఫామ్ మెగా ఎవల్యూషన్. దీన్ని ఎక్స్వై సిరీస్లో ఇంట్రడ్యూస్ చేశారు. సో మెగా ఎవల్యూషన్ గురించి మనం డీప్గా తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ మెగా ఎవాల్వ్ అయిన పోకీమోన్ రెక్వెజా. నిజానికి మెగా ఎవాల్వ్ కావాలంటే పోకీమోన్కి ఇంకా ట్రైనర్కి మధ్య ఒక బెస్ట్ బాండ్ ఉండాలి. అదే కాకుండా పోకీమోన్ ట్రైనర్ దగ్గర కీ స్టోన్ అండ్ పోకీమోన్ దగ్గర మెగా స్టోన్ ఉండాలి. అప్పుడే ఆ పోకీమోన్ మెగా ఎవాల్వ్ కాగలదు. కానీ రెక్వెజా విషయంలో అలా జరగదు. రెక్వెజా తనంతట తానే మెగా ఎవాల్వ్ అవుతుంది. ఎక్స్వైజీ సిరీస్లో ఫైటింగ్ టైప్ జిమ్ లీడర్ కొరీనా చెప్పిన దాని ప్రకారం ఫస్ట్ టైం మెగా ఎవాల్వ్ అయిన పోకీమోన్ లుకారియో. మేబీ తను ట్రైనర్తో కలిసి ఫస్ట్ మెగా ఎవాల్వ్ అయిన పోకీమోన్ లుకారియో అని చెప్పుండొచ్చు. మెగా ఎవల్యూషన్ అనే ఒక ఫామ్ని ఒక బ్యాటిల్లో ఒకసారే యూస్ చేయొచ్చు. అండ్ దీన్ని యూస్ చేయాలంటే కీ స్టోన్ అండ్ మెగా స్టోన్తో పాటు పోకీమోన్కి ఇంకా ట్రైనర్కి బెస్ట్ బాండ్ ఉండాలి. లేకపోతే పోకీమోన్ కంట్రోల్ తప్పి ట్రైనర్ మీదే అటాక్ చేస్తుంది. ఇప్పటి వరకు పోకీమోన్ యానిమే ప్రకారం 48 డిఫరెంట్ పోకీమోన్స్ మెగా ఎవాల్వ్ కాగలవు. అండ్ మెగా ఎవల్యూషన్ని మనం ఏ రీజియన్లో ఉన్నా వాడచ్చు. దానికి కావాల్సినవి పోకీమోన్కి మెగా ఎవాల్వ్ అయ్యే అబిలిటీ, ట్రైనర్ దగ్గర కీ స్టోన్ అండ్ పోకీమోన్ దగ్గర మెగా స్టోన్. సో మన నెక్స్ట్ స్పెషల్ ఫామ్ ఏంటంటే జీమో. జీమోని పోకీమోన్ యానిమేలో సన్ అండ్ మూన్ సిరీస్లో ఇంట్రడ్యూస్ చేశారు. జీమూవ్ అనేది ట్రైనర్ ఇంకా పోకీమోన్ ఇద్దరూ కలిసి చేయగలిగే ఒక స్పెషల్ మూవ్. ఈ మూవ్ చేయడానికి వాళ్ళకి కావాల్సింది జీ క్రిస్టల్స్. అండ్ పోకీమోన్ యానిమే ప్రకారంగా టోటల్గా 18 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జీ క్రిస్టల్స్ ఉన్నాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోకీమోన్స్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రిస్టల్స్ని వాడతారు. లైక్ ఎలక్ట్రిక్ టైప్ పోకీమోన్కి ఎలక్ట్రిక్ జీ క్రిస్టల్ని వాడతారు. అండ్ జీమోని మనం ఒక బ్యాటిల్లో ఒకసారి యూజ్ చేయొచ్చు. విజువల్స్ పరంగా జీమోస్ని పోకీమోన్ కంపెనీ చాలా బాగా యానిమేట్ చేశారు. దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ పీకచు వర్సెస్ తాపుకోకో బ్యాటిల్. అండ్ మన ఫైనల్ స్పెషల్ ఫామ్ ఏంటంటే గిగాంటమాక్స్ అండ్ డైనమాక్స్ ఫామ్. డైనమాక్స్ ఫామ్ని లేటెస్ట్ సిరీస్ అయిన పోకీమోన్ జర్నీస్లో ఇంట్రడ్యూస్ చేశారు. నిజానికి డైనమాక్స్ పవర్ ఎటర్నటస్ అనే పోకీమోన్ వల్ల గ్యాలర్ రీజియన్ మొత్తం స్ప్రెడ్ అవుతుంది. అప్పటి నుంచి గ్యాలర్ రీజియన్లోని మిగతా పోకీమాన్స్ కూడా డైనమాక్స్గా ఎవాల్వ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. అండ్ మనం డైనమాక్స్ పవర్ని కేవలం గ్యాలర్ రీజియన్లో మాత్రమే చూడగలం. మనం ఒకవేళ మిగతా రీజియన్స్కి వెళ్తే అక్కడ డైనమాక్స్ పవర్ పనిచేయదు. మీరు ఒకవేళ ఒక పోకీమోన్ని డైనమాక్స్ చేయాలనుకుంటే మీరు ఖచ్చితంగా గ్యాలర్ రీజియన్లో ఉండాల్సిందే. ఏదైనా ఒక ట్రైనర్ తన పోకీమోన్ని డైనమాక్స్ చేయాలనుకుంటే తన దగ్గర డైనమాక్స్ బ్యాండ్ ఉండాలి. దాని హెల్ప్తో పోకీమోన్ మీద పూర్తి కంట్రోల్ ట్రైనర్కి దక్కుతుంది. ఏదైనా పోకీమోన్ డైనమాక్స్ అయినప్పుడు వాటి సైజ్ చాలా పెద్దగా మారిపోతుంది. అండ్ పోకీమోన్ చేసే నార్మల్ మూవ్స్ జీమాక్స్ మూవ్స్గా మారిపోతాయి. సో ఇవి మనకి ఇప్పటి వరకు పోకీమోన్ యానిమేలో చూపించిన స్పెషల్ ఫామ్స్. ఈ 3 స్పెషల్ ఫామ్స్లోకి బెస్ట్ స్పెషల్ ఫామ్ ఏంటి అని మిమ్మల్ని అడిగితే మ్యాక్సిమం డైనమాక్స్ ఫామ్ అని చెప్తారు. కానీ నా ఒపీనియన్ ప్రకారం 3 స్పెషల్ ఫామ్స్ చాలా పవర్ఫుల్. బ్యాటిల్ ఎవరు విన్ అవుతారు అనేది పోకీమోన్ మరియు ట్రైనర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. పోకీమోన్కి మరియు ట్రైనర్కి మధ్య బాండ్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే వాటి స్పెషల్ ఫామ్స్ అంత స్ట్రాంగ్గా మారుతాయి. ఈ 3 స్పెషల్ ఫామ్స్లోకి బెస్ట్ ఏదో చూస్ చేయడం చాలా కష్టం. కానీ ఏదో ఒక స్పెషల్ ఫామ్ చూస్ చేయాలి కాబట్టి నేనైతే మెగా ఎవల్యూషన్ అంటాను. అండ్ మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, మర్చిపోకుండా మన ఛానల్ ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవ్వండి. అందులో ఎన్నో ఫన్నీ వీడియోస్ అండ్ పోకీమోన్ మీమ్స్ పోస్ట్ చేస్తూ ఉంటాను. సో మర్చిపోకుండా మన ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి. దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో గైస్, మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.